రాజద్రోహం చట్టం సెక్షన్ 124A అమలుపై స్టే విధించింది సుప్రీంకోర్టు వలస పాలకుల నాటి రాజద్రోహం చట్టాన్ని పునఃపరిశీలిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్ర హోంశాఖ తెలిపింది దీంతో రాజద్రోహ చట్టం అమలుపై స్టే విధించింది ఉన్నత న్యాయస్థానం సమీక్ష పూర్తయ్యే వరకు ఈ చట్టం కింద కొత్త కేసులు నమోదు చేయొద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది సుప్రీంకోర్టు రాజద్రోహ చట్టాన్ని సమీక్షించడంతో ఇప్పటికే ఈ చట్టం కింద నమోదైన కేసులు భవిష్యత్తులో నమోదయ్యే కేసుల గురించి ప్రస్తావించింది ధర్మాసనం ఈ కేసుల గురించి ఎలాంటి వైఖరి అనుసరించబోతోందో స్పష్టం చేయాలని కోర్టు నిన్న కేంద్రాన్ని ఆదేశించింది సమీక్ష పూర్తయ్యే వరకు కొత్త కేసులు పెట్టకుండా రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేయాలని సూచించింది నిన్న సుప్రీం ప్రస్తావించిన అంశాలపై కేంద్రం తరపున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరణ ఇచ్చారు సమీక్ష పూర్తయ్యే వరకు ఈ చట్టం కింద కేసులు నమోదు చేయొద్దనేది సరైన విధానం కాదన్నారు తీవ్రమైన నేరాల్లో కేసులు నమోదు చేయకుండా ఉండలేమన్నారు ప్రతి కేసు తీవ్రతను చెప్పలేమని కొన్ని ఉగ్రకోణంలో ఉండొచ్చు మరికొన్ని మనీ లాండరింగ్ కేసులు కావొచ్చన్నారు అయితే ఈ కేసులను పరిశీలించేందుకు ఎస్పీ ర్యాంక్ అధికారి బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు एसपी रैंक अधिकारी नेर तीव्रतनु परिशीलिंची आमोदिस्ते केसु नमोदु चेसेला मार्गदर्शकालु रूपोंदिस्तामनी कोर्टुकु तेलिपारु तुषार मेहता पेंडिंग केसुलनु न्यायपरमैन फोरम मुंदु परिशीलिंचालनी विवरिंचारु देशद्रोहं किंद केसुलु नमोदैते कोर्टुनु आश्रयिंचे स्वेच्छ उंदनी वाटिनी कोर्टु त्वरगा परिष्करिंचालनी सूचिंचिंदी सुप्रीं कोर्टु